ీతమ అవతార్ మెహేర్ బాబాకి జై అతను ఎవరు ప్రహ్లాదుడికి మరియు ఓ ఆధ్యాత్మిక అత్యున్నతమైన ఆత్మకి మధ్య సంభవించిన తరింప చేసే సంభాషణ ప్రహ్లాదుడు రోజున తన రథంలో ఒక చోట నుండి మరోచోటకి అడవి గుండా వెళుతుండగా ఒక చెట్టు కింద కూర్చొని ఉండే ఓ వ్యక్తిని చూసి తన రథం ఆపించి ఆ వ్యక్తి వద్దకు ప్రహ్లాదుడు వెళతాడు అతను ఎవరు అంటూ తన మనసులో కలిగిన ప్రశ్నతో ఆ వ్యక్తిని దగ్గరగా పరిశీలిస్తాడు కానీ ఏదో విశిష్టత అతనిలో స్పష్టంగా కనబడుతోంది అతను ఆరోగ్యంగా బలంగా ఉన్నాడు ఇంద్రియాల చపలత అతనిలో కనబడడం లేదు కర్మలు ఏమీ చేయడం లేదు ఇతరుల విషయంలో ఏమీ మాట్లాడడు మితంగా మాట్లాడిన మృదువుగా మాట్లాడతాడు అతనిలో భయం అనేది ఏ కోసానా కనబడడం లేదు అతని ముఖాన్ని చూస్తుంటే తత్వజ్ఞుడిలా కనబడుతున్నాడు ఇంత విశిష్టత అతనిలో ఉన్న సూక్ష్మంగా పరిశీలించే వారికే ఆ విశిష్టత కనబడుతుంది సామాన్యులకు అతను ఓ పిచ్చివాడిలా కనబడుతుంటాడు ఇంతకీ అతనెవరో అతనికి లాభ నష్టాల గురించి ఆలోచన లేదు శోకాలు అతనికి చెంతకే రావు అతను సదా తృప్తుడై ఉంటాడు దేనిలో కూడా అతనికి ప్రీతి కానీ అప్రీతి కానీ లేవు ధర్మ అర్ధ సంబంధమైన కార్యాలు అతని ఏమీ చేయడు కామంలో అతనికి అసలు ఏ ప్రవృత్తి లేదు ఇంద్రియాల సర్వ విషయాలను ఉపేక్షించి సాక్షి మాదిరిగా ఉంటాడు ముక్తుడై స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాడు లోకంలోని మనుషులంతా కామ క్రోధ లోభాది ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటే అతను మాత్రము ఆ కామ క్రోధాల విషయంలో పరమ ఉదాసీనంగా ఉన్నాడు అసలు అతనెవరు ఏ కార్యం చెయ్యకపోతే ఏ కోరిక లేకపోతే దేనియందు ఆసక్తి లేకపోతే దేనిలోని ప్రీతి లేకపోతే మరి మనిషి ఎలా జీవించగలడు కానీ ఇతను జీవిస్తున్నాడు కదా రాగం ద్వేషం లేకుండా ఇంద్రియ విషయ చింతనం లేకుండా స్వపోషణ రక్షణ గూర్చిన ప్రయత్నం లేకుండా మనిషి జీవించడం సాధ్యమేనా అతను అలా జీవిస్తున్నాడు కదా క్షణ క్షణం అనేకమైన అశాంతులు అసంతృప్తులు దుఃఖాలు బాధలు ఆందోళనలు ఆశలు నిరాశలు విషాదాల మొదలైనవి ఎన్నో మనుషులను చుట్టూ పెట్టి యాతన పెడుతున్న ఈ మానవుల మధ్య పరమ శాంతిగా నిర్విచారంగా నిశ్చింతగా నిర్వికారంగా నిత్యము అనుక్షణము పరమానందంగా జీవించడం మనిషికి సాధ్యం అవుతుందా మరి అతను అలా జీవిస్తున్నాడు కదా అతను మనిషి కాడా మరైతే అతను ఎవరు ప్రహ్లాదుడు స్వామి మీరింత ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతున్నారు ఇంతకు మీరు ఎవరు మీరు ఆచరిస్తున్న ఆ మార్గాన్ని నాకు ఉపదేశించండి ఇలా ప్రహ్లాదుడు అతనికి నమస్కరించి వినయంగా తన విజ్ఞప్తిని తెలియచేశాడు అతడు ప్రహ్లాదుడి వైపు చూసి ప్రసన్నంగా నవ్వాడు అతను ఇలా ప్రహ్లాదుడితో సంభాషించాడు ప్రహ్లాద మనిషి ప్రశాంతంగా జీవించడం ఎలా అని ప్రశ్నించడం అనేది అది సరైన ప్రశ్న కాదు ఎందుకంటే మనిషి వాస్తవ జీవితం ప్రశాంతమయ్యే ఉంటుంది ఆ ప్రశాంత జీవితాన్ని స్వయంగానే మనిషి అశాంతమయం చేసుకొని దుఃఖాల పాలవుతుంటాడు దీనికి అవివేకమే కారణం సుమా ప్రహ్లాదుడికి అర్థం కాక అవివేకం ఎలా కారణం స్వామి అతను విడిచిపెట్టి అసత్యాన్ని సత్యమని భ్రమించి బ్రతకడం అది వివేకం కాదా తద్వారా మనిషి దుఃఖాలను అనుభవించడం లేదా ఉదాహరణకు మృత్యువుని తీసుకో ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తూ విన్యాలు చేసే పక్షులు కాంతులను వెదజల్లే జ్యోతిర్మయ నక్షత్రాదులు జలనిధుల్లో నివసించే తిమింగలాది పెద్ద పెద్ద ప్రాణులు చేపలు మొదలగు చిన్న చిన్న జీవులు ఈ సృష్టిలోని అన్ని సమయం రాగానే మృత్యు పాలై కాలగర్భంలో కలిసిపోయి నశించిపోతూ ఉంటాయి ప్రహ్లాద సంయోగాలన్నీ వియోగం చెందుతాయి స్వభావమే ప్రాణులకు ఆశ్రయము ఈ సత్యాలను ఎరిగిన తర్వాత ఈ అనిత్య పదార్థాలలో నేను నా చిత్తాన్ని ఎప్పుడూ ఉంచకుండా వాటన్నింటినీ ఓ సాక్షిగా చూస్తూ ప్రసన్నంగా ప్రశాంతంగా ఉంటాను వివేకం ఉన్న ప్రతి మనిషికి ఇలాంటి ప్రశాంత చిత్తాన్ని కలిగి ఉండడం సుసాధ్యమే కానీ మనిషి దానికి మాత్రం ప్రయత్నించాడు అందువే అందుకే ఎల్ల వేలలా విలపిస్తూ ఉంటాడు ప్రహ్లాదుడు స్వామి మరి మనిషి బ్రతకడానికి ఆహారాదులు అవసరం కదా వాటి కోసం మీరేమి ప్రయత్నం చేయరా ప్రయత్నం లేకుండా మీకు అవి ఎలా లభిస్తాయి అతను ప్రహ్లాద సత్యం తెలిసిన వారెవ్వరూ అనిత్యమైన ఈ దేహం గురించి చింతలు పెట్టుకోరు ప్రయత్నించినా ప్రయత్నించకపోయినా ఈ దేహం ఎలా గడవాలో అలా గడిచిపోతూ ఉంటుంది అందుకని నేను నా ప్రారంధానుసారం జీవిస్తుంటాను ఎప్పుడైనా అధిక ఆహారం దొరుకుతుంది స్వీకరిస్తాను మరెప్పుడైనా ముద్ద అన్నం మాత్రమే లభిస్తుంది వాటితోనే సంతృప్తి చెందుతాను అసలు ఆహారం దొరకకపోయినా అన్న పానీయాలు లేకుండానే గడిపివేస్తాను నాకు ఆహారం కావాలి నాకు ఆహారం వద్దు నాకు ఇంత ఆహారం కావాలి నాకు అది కావాలి అన్న ఆలోచనలు అసలే లేవు ప్రారబ్ధం కొద్దీ ఈ శరీరానికి ఏది ఎంత లభించినా దాని గురించి నేను పట్టించుకోను నిరంతరం సంతోషంగా శాంతంగా ఉంటాను నిండిన కడుపును నిండని కడుపుని కూడా సమాన దృష్టితో తిలకిస్తూ ఆనందంగా ఉంటాను కాబట్టి నా చిత్తం ఎప్పుడు కూడా ఆహారం విషయంలో వికారం చెందదు అనిత్యమైన శరీరం ఉన్నా లేకున్నా కాలగర్భంలో కలిసిపోక తప్పదు కదా అతని మాటలు వింటూ ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతూ తనలో తాను ఇలా ఆలోచిస్తున్నాడు ఈ లోకంలో మనిషి శరీరానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడు కానీ ఇతనేమో అసలు శరీరానికి ఎంత మాత్రం విలువని ఇవ్వడం లేదు ఈ శరీరానికి పూజ్యత మానం సత్కారం కలగాలని మనుషులు ఎంతగా తహతహలాడుతుంటారు మరి ఇతనికి సన్మానం యశస్సు కీర్తి పేరు ప్రతిష్టల ఎందు అసలు ఆపేక్షయే లేదే ఈ స్థితిని ఇతను ఎలా సంపాదించుకోగలిగాడు ఎంత నిశ్చింతగా ఎలా జీవించగలుగుతున్నాడు ప్రహ్లాదుడు అతనినే పరీక్షగా చూస్తూ స్వామి మీరు ఈ సమస్థితిలో ఎలా ఉండగలుగుతున్నారు అతను ప్రహ్లాద ఇందులో పెద్ద వింతేమీ లేదు సమస్థితియే కదా మనిషి యథార్థ జీవితం నేనెప్పుడు ఏదీ కోరను ఏది నిరాకరించను ఒకప్పుడు నిద్రించడానికి పట్టు పరుపులతో సౌకర్యాలు లభిస్తాయి పడుకుంటాను మరొకప్పుడు కటిక నేలలే లభిస్తాయి అప్పుడు నిర్వికారంగానే నిద్రిస్తాను అన్ని అవస్థలలోనూ నిశ్చింతగా సమంగా సాక్షి మాత్రంగా ఉంటాను అందులోని అసలైన ఆనందం ఉంటుంది మనసును కోరికల వశం చేస్తే దుఃఖం మనసును కోరికలకు అతీతంగా ఉంచగలిగితే పరమానందం లభిస్తాయి ఈ రహస్యాన్ని తెలుసుకో ప్రహ్లాద నువ్వు కూడా పరమానందంగా జీవించగలుగుతావు ప్రహ్లాదుడికి అతని జీవన విధానం అర్థమవుతూ ఉంది మనిషి నిజంగా ఇలాంటి జీవితాన్ని జీవించగలిగితే అతనికి ఎప్పుడూ ఏ దుఃఖము ఉండదు కదా ప్రహ్లాదుడు స్వామి మరి మీరు జీవి శరీరాన్ని చలి వేడి వర్షపు బాధల నుండి కాపాడుకోరా ఈ శరీరాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడంలో ఏమైనా ఉందా అతను ప్రహ్లాద ఇంత విని కూడా మళ్ళీ మూర్ఖంగా ప్రశ్నిస్తున్నావేమిటి శరీరం పైన మనిషికి స్వతంత్రం అధికారం ఎక్కడ ఉందని శరీరాన్ని మనిషి తన ఇష్టం వచ్చినట్లుగా నియమించగలడా శరీరం ప్రారబ్ద భోగం నిమిత్తమే వస్తుంది ఆ ప్రారబ్ధ కర్మానుసారంగానే జీవిత యాత్రలో భాగంగా శరీర యాత్ర గడుస్తూ ఉంటుంది శరీరానికి ఎప్పుడు ఏమి కావాలో ఎప్పుడు అది ఎలా ఉండాలో ఎప్పుడు అది ఎక్కడ ఏమి చేయాలో శరీరానికి సంబంధించిన ప్రతి చర్య విషయం కూడా ప్రారంభమే సమకూర్చి పెడుతుంది ప్రారంధాన్ని కాదని మనిషి శరీరానికి మరేమీ చేయలేడు అందుకే నేను ఈ శరీర విషయంలో నిశ్చింతగా ఉంటాను మనిషి శాంతిగా నిర్వికారంగా ఉండాలి కానీ శరీరాదుల గూర్చిన చింతలలో పడి అశాంతిగా ఉండడంలో ఏమైనా వివేకం ఉంటుందా అందుకే ఈ శరీరానికి ఏది లభించినా దానిని నిర్వికారంగానే స్వీకరిస్తుంటాను ఒకప్పుడు చిరిగిన బట్టలు లభిస్తాయి కట్టుకుంటాను ఒక్కొక్కసారి మిలమిల మెరిసే పట్టు వస్త్రాలు మెత్తని వస్త్రాలు ప్రాప్తిస్తాయి వాటిని కూడా చుట్టుకుంటాను కొన్ని కొన్ని సమయాలలో అసలు ధరించడానికి ఏమీ ఉండదు అప్పుడు దిగంబరంగానే ఉండిపోతాను అతని మానసిక సమత్వాన్ని ప్రహ్లాదుడు ఇప్పుడు గ్రహించగలుగుతున్నాడు ప్రహ్లాద మనిషి రాగద్వేషాలకు అతీతమైన నిజస్థితిలో సాక్షి స్థితిలో ఉంటూ ప్రతీక్షణం జీవిస్తూ ఉండాలి నాకు ప్రారంభానుసారం భోగ్య పదార్థాలు ఎప్పుడైనా ప్రాప్తిస్తే అవి భోగాలు కదా అన్న ఏహ్య భావం చూపి వాటిని ద్వేషించను విషయాలు భోగాలు దుఃఖాలు అన్న ఊహలను మనసే సృష్టించుకుంటూ ఉంటుంది విషయాలకు దుఃఖాలు అని పేరు పెట్టడం ఎలా మనో ఊహాపూరితమో అలాగే భోగాలు అని పేరు పెట్టడం కూడా మనో ఊహాపూరితమే కాబట్టి మనసు దుఃఖాలు చూపిన భోగాలు చూపిన రెండు స్థితులలోనూ చలించి సమస్థితిని కోల్పోతుంది మనసు యొక్క ఈ స్వభావం తెలిసి నేను భోగాలు ప్రాప్తించిన వాటిని ద్వేషించను వాటిని కూడా నిర్వికారంగానే గ్రహిస్తాను అలాగే ఎటువంటి భోగాలు ప్రాప్తించకపోయినా విచారించను దుర్లభ భోగాల కోసం ఎప్పుడు మనసును కోరికలమయం చేయను భోగ్య పదార్థాలు వచ్చినా రాకపోయినా వాటి కారణంగా నా సమస్థితికి ఎటువంటి భంగం రాదు ప్రహ్లాదుడు అతను ఏమిటో అతని జీవితం ఏమిటో అతను ఎవరో అర్థం చేసుకోగలుగుతున్నాడు అర్థమవుతున్న కొద్దీ అతనిపై ప్రహ్లాదుడికి గురుభావం పెరుగుతూ ఉంది ఇతను సామాన్యుడు కాదు అని సర్వబంధాల నుండి ముక్తుడైన వాడు అని తెలుసుకున్నాడు కొన్ని క్షణాలు ఇద్దరు పూర్తిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు ప్రహ్లాదుడు అతని మహనీయత గురించి ఆలోచిస్తున్నాడు అతనేమో నిశ్చింతగా ఆకాశంలోకి చూస్తూ నవ్వుతూ ఉన్నాడు అతని బుద్ధి నిశ్చలంగా ఉంది అతనికి సాంసారిక వ్యవహారం ఏమీ లేదు అతని చిత్తం భయ రాగ ద్వేష కామ క్రోధాదుల నుండి విముక్తమైపోయి ఉంది పరమ పవిత్రంగా పరమ శాంతంగా జీవిస్తున్నాడు ప్రహ్లాద ఇది కావాలి అది కావాలి అన్న తృష్ణలో ఉండేవారు ధనం లేకపోవడం వల్ల నిరంతరం విషాదంగా ఉండేవారు ఇలాంటి వారు శరీరం విడిచి విడిచిన తర్వాత కూడా దుఃఖితులు మోహితులుగానే ఉంటారు నా స్వరూపంలోనే స్థితుడైన నేను ఉంటాను సుఖం దుఃఖం లాభం నష్టం అనుకూలం ప్రతికూలం ఇవన్నీ మనిషి ఆధీనంలో ఉండవు కాబట్టి వీటికి నేను చలించకుండా ఉంటాను ఇవన్నీ దైవాధీనం వస్తూ పోతూ ఉంటాయి వీటి ఈ నిజస్థితిని చూసి నేను శుద్ధ చిత్తంతో సుఖంగా జీవిస్తూ ఉన్నాను అతని మాటలు అతని జీవితం ప్రహ్లాదుడి మనస్సుని ఎంతో ఉన్నత స్థాయిలోకి తీసుకుని వెళ్ళాయి అప్పుడు ప్రహ్లాదుడు అతనితో మహాత్మా పరిపూర్ణ శాంతి గల మనిషి గురించి విన్నాను కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మిమ్మల్ని చూసి అటువంటి శాంతి మనిషికి ఈ జీవితంలోనే సుసాధ్యం అని గ్రహిస్తున్నాను ఇటువంటి శాంతి మనిషికి లభించే జీవితం గురించి ఇంకా వివరంగా తెలియచేయమని ప్రార్థిస్తున్నాను అతను పరమ శాంతంగా చూస్తూ ఇలా పలుకుతున్నాడు మనిషి వేటి ద్వారా చలించిపోతాడో వాటి నుండి విముక్తి కావడమే ఈ శాంతియుత జీవితం భయం రాగం మోహం అభిమానం ఇవన్నీ అశాంతికి కారణాలు ఇవన్నీ నాకు నశించాయి ప్రారంభవశంగా స్వయంగా నాకు ప్రాప్తింపజేసే వస్తువులనే నేను వినియోగించుకుంటాను ప్రహ్లాదుడు స్వామి మీకు ఈ సత్య జ్ఞానం ఎలా కలిగింది అతను ప్రహ్లాద వివేకయుక్త పరిశీలన వలనే లోకంలో కోరిక ఉంది దాని పరిమాణం దుఃఖమే కదా కోరికలను కలిగించే సర్వ విషయ పదార్థాల నుండి చిత్తం విరక్తమైతే ఇక మనిషికి దుఃఖం ఎక్కడుంటుంది అతను ఆత్మ నిష్ఠుడై సుఖంగా ఉంటాడు ఇలాంటి విచారణ వలననే నాకు ఈ జ్ఞానం ప్రాప్తించింది కాబట్టి నేను తృష్ణ నుండి వ్యాకుల చిత్తుడు కాకుండా మనసుని నా వశంలోనే ఉంచుకొని ప్రశాంతంగా జీవిస్తున్నాను ప్రహ్లాద మనసు వాణి బుద్ధి వీటిని నిర్లక్ష్యపరిచి వీటికి ప్రియం కలిగించే విషయ సుఖాలను పరిత్యజించి అందులోని శూన్యత్వాన్ని గ్రహించి విరక్తుడు కావాలి సాక్షి మాతృడై ఉంటూ మనసును రాగద్వేష రహితం చేసుకుని సమత్వంలో స్థితుడై ఉండాలి ఇదే వాస్తవ నిత్య ఆధ్యాత్మిక జీవితానికి మూల సూత్రం ప్రహ్లాదుడు అతడికి నమస్కరిస్తూ మహాత్మా మీ దర్శనం వలన నేనెంతో పావనుడయ్యాను ప్రహ్లాద రాగ భయ లోభ మోహ క్రోధాలను విడిచి ఈ వాస్తవ జీవితాన్నే జీవించు నీకు ఈ లోకంలోనే ఈ జీవనంలోనే ముక్తి లభిస్తుంది అప్పుడే నువ్వు ఆనందంగా జీవించగలుగుతావు ప్రహ్లాదుడు మరల నమస్కరించి ధన్యుడను మహాత్మా అని చెప్పాడు ఆనందో భవా అని ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు సాగిపోయాడు ఆ వ్యక్తి ఆధ్యాత్మిక అత్యున్నతమైన అపురూపమైన విశేషకరమైన ఆత్మ ప్రతి మనిషి ఇలాంటి వ్యక్తిని పొందగలిగితే ఎంత బాగుంటుంది అనుకుంటూ ప్రహ్లాదుడు తన రథం వైపు అడుగులు వేశాడు ఆ క్షణం ఖచ్చితంగా రాధిక మరుక్షణం కాబట్టి మొదలుపెట్టు తక్షణం ప్రీతమ అవతార్ బాబా బాబాకి ఇంచే